ఏనేశ్వరం మండలము ఎర్రవరం ప్రభుత్వ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో ముసుగులతో వచ్చి చోరీకి పాల్పడ్డారు. నైట్ వాచ్మెన్ ను బెదిరించి మొత్తం 4,09,000 రూపాయలను లాకర్ పగలగొట్టి అపహరించుకుపోయారు. సంఘటనా స్థలాన్ని పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాస్ పరిశీలించారు. క్లూస్ టీం ఘటనాస్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించాయి. ప్రతిపాడు సీఐ వై రాంబాబు నేతృత్వంలో ఎస్ఐ సంపత్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్నీ ఉంటాయి అమ్మ అది కూడా ఉంటుంది.